అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పెరట్లో సీతాఫలం చెట్టుకి బోల్డ్ అని సీతాఫలం అయితే కాసాయండి. ఈసారి అన్ని మనకి కొయ్యడానికి కూడా వచ్చేసాయి అనమాట. అలా ఉంచేస్తే ఏంటంటే అంటే చెట్టును ముగ్గుతాయని ఉంచేసాం అనుకోండి, ఓ పక్కన కోతులు వచ్చేస్తున్నాయి. రోజు బాగా అలవాటు పడిపోయి వీటికి పెద్ద పెద్ద కాయలు చూసి మరీ సెలెక్ట్ చేసి తింటున్నాయండి కోతులు. ఇంకా కోసేద్దామని చెప్పేసి ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. నిన్నే ఓ పిట్ అయితే ఆ పెద్ద కాయకి కన్నం పెట్టేసింది. ఇంక సర్లే అయితే తింటాయిలే అని వదిలేసానండి. ఇదిగోండి చూసారా ఎలా తినేసిందో. సర్లే అవి తినేస్తేలే అని ఇంకా వదిలేసాను. చూడండి ఎలా కన్నం పెట్టిందో. ఓకే, ముగ్గిపోయిందండి ఆల్రెడీ ఇది. నేనైతే బుట్ట పట్టుకుని రెడీగా ఉన్నానండి కొయ్యడానికి. మీరు కోస్తున్నారు కదా. కానీ ఈ చెట్టుకి ఒక చరిత్ర అయితే ఉందన్నమాట. ఏంటంటే ఇది నేను బయట కొని తెచ్చిన చెట్టు కాదు. ఇది నేను ఇక్కడ మాకు దగ్గరలో అంటే నేను రాజమండ్రి వెళ్లే రూట్ లో దివాన్ చెరువు చూపిస్తుంటాను కదండి. దివాన్ చెరువు సీతాఫలాలకి ఫేమస్ అనమాట బాగాను. అయితే ఆ దివాన్ చెరువులో కాయలు కొనుక్కున్నాం. ఒకసారి విత్తనం వేసాను, సరే చూద్దాం కదా అక్కడ కాయలు బాగుంటాయి, గుజ్జు ఎక్కువ ఉండి గింజలు తక్కువ ఉంటాయి అనమాట, చూద్దాం కదా అని వేస్తే అది సర్ప్రైజింగ్ గా చెట్టు వచ్చి 6 నెలలకే కాయడం స్టార్ట్ చేసిందండి. నిజంగా చాలా సర్ప్రైజ్ నాకు అది. 6 నెలల నుంచి స్టార్ట్ చేసి ఇంకో ఇప్పుడు ఇది 3rd ఇయర్ అమ్మ. 4th ఇయరా మన చెట్టు పెట్టి 4 సంవత్సరాలు అయిందండి చెట్టు పెట్టి. ఇప్పటికి 50కి పైగా కాయలు అయితే ఈ సంవత్సరం కాసాయి. లాస్ట్ ఇయర్ అయితే 26 or 27 కాసాయి. సో అలా అనమాట. కానీ ఈ చెట్టు ఎప్పుడు కాస్తానే ఉంటదండి ఇయర్ అంతా. ఇలా పర్టికులర్ సీజన్ లో అనే కాదు, ఇయర్ అంతా మనకి 1 or 2 కాయలు అయితే కనిపిస్తానే ఉంటాయి. ఏదో మూల పక్షులు అవి తింటూ ఉంటే మేము కూడా కోసుకుంటూ ఉంటాము. సమ్మర్ లో కాయలు అయితే మొత్తం పక్షులకి వదిలేసానండి. ఎందుకంటే సమ్మర్ కాయలు మరీ స్వీట్ ఉండవు, వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి. వర్షాలు పడ్డప్పుడే సీతాఫలాలు ఎక్కువ టేస్టీగా ఉంటాయి అనమాట సమ్మర్ లో. అందుకే మొత్తం పక్షులకి ఉడతలకి వదిలేసాను ఇంకా వాటిని. బాగానే కాసాయండి సమ్మర్ కూడా. నాకు తెలుసు 10-15 కాయలు అయితే ఉంటాయి సమ్మర్ లో. మొత్తం అలా వదిలేసా. 4 కాయలు కోసారు ఇప్పటికి. ఆ పైన చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది కూడా ముగ్గిపోయిందండి. మనకన్నా ముందు పక్షులే పెట్టేస్తున్నాయి వీటికి ముగ్గిపోయినాయని చెప్పడానికి. కోసేయచ్చు అది, దాని పక్కది కూడా పెద్దది. చిన్నది రానివ్వకండి. లోపలికి వేసుకో, కొయ్యొచ్చు కదా తాపత్రయం. కొమ్మగా మరి చెట్లకి వాళ్ళు ఎలా ఎక్కుతారు చిన్న ఎక్కండి. కూడా పరుగు వచ్చింది, వర్షాలు లేక కాయలు చిన్నగానే ఉగ్గిపోయినాయండి చాలా వరకు. కొయ్యండి మీరే, ఇవాళ కటింగ్ మాస్టర్ మీరే. అయిపోయింది, కళ్ళు తెచ్చేసుకుని ఒకవైపు తెచ్చుకున్నా ఒకవైపు తెచ్చుకోలే. లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పెద్ద సైజు లో వచ్చేయండి కాయలు. ఇయర్ మళ్ళీ సైజ్ తగ్గిపోయే వర్షాలు లేక. కోసేయచ్చు. మీరు కోస్తున్నారు కదా. నువ్వేం చేస్తున్నావు? వీడియో కాయలు మాత్రం తింటా. నేను కోసాను ముందు రెండు, నాకు కూడా రెండో తినైతే చూసారా. అప్పుడే ఈ బుట్టలోకి వచ్చి ఏమైనా మన ఇంట్లో ఏ కాసినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా.
పైన కాయిందమ్మ, పైన రెండు ఉన్నాయి కాయలు, అవి ఎలా కొయ్యాలో. పెద్ద కాయలు అవి కూడా, పైన ఈ సైజ్ లో కాయలు ఉన్నాయండి రెండు, అవి ఎలా కొయ్యాలో తెలీదు. నాకు తెలిసే కోతులకి అనుకుంటే ఇంకా అది అవ్వలేదు, తిప్పేకండి. మెల్ తిప్పేస్తే కోసేయాల్సి వస్తుంది కదా, మెల్ తిప్పకుండా జాగ్రత్తగా చూడండి. పేట వద్దా, తేవాలి నువ్వే. నేను వీడియో తీస్తున్నాను అసిస్టెంట్. నువ్వు ఇలాగే బెదిరించేస్తున్నారండి ప్రధానికి. మళ్ళీ పూత వస్తుందండి చెట్టుకి, మళ్ళీ కాయలు కాస్తాను. మట్టి కాయలు కోసేసి కొంచెం ఎరువు అది ఇచ్చామంటే ఈసారి బలంగా రావచ్చేమో చూద్దాం. ఆల్రెడీ ఎరువు వేసే ఉన్నాము కానీ ఏంటో మరి, ఇంకా వర్షాలకేనండి సీతాఫలాలు ఎక్కువ బాగా వస్తాయి. ఇది అప్పుడే ఇంకా పగిలిపోయింది కూడా కాయ, ముగ్గుపోయి. ఎండకొకటి పెద్ద అవ్వకుండానే ముగ్గుపోతున్నాయి. పైన అటువైపు కమ్ముకోటి ఉంది. నిన్న మొన్న వచ్చిందట, అదే మేము కాకినాడ వెళ్ళాంలేండి, అప్పుడు వచ్చిందట, కొరికేసి ఇలా పాడిసింది. పచ్చి కోసేస్తుంది, ఓ తగుదునమ్మ అంటారు. ఇదిగో ఇలాగే చేసి పాడేస్తాయి. మనం అయితే తిన్నా తింటాం కదా పిచ్చి కోతులు. కాస్తే ఎలా కోస్తామనండి అంత పైన కాస్తే. మరి కొమ్మలు పైకి వెళ్ళకుండా చూసుకోవాలండి, నెక్స్ట్ టైం కొట్టేస్తామండి. నిజమండి, పై కొమ్మలు కొట్టేసి సైడ్ కొమ్మలు ఉంచుకుంటే చాలా బెటర్ అనమాట, మనకు కోసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇప్పుడు కాయ ఉందండి, ఆ బొట్టు ఎలా తీసిరండి సీతాఫలం. ఇదిగో అన్ని అయితే కొయ్యలేదు, ఎన్ని వచ్చినాయో లోపలికి వెళ్ళి లెక్క పెడదాం. మన చెట్టుకి మనమే దిష్టి పెట్టుకోవాలి, మరి తప్పదు ఒక్కొక్కసారి లెక్క పెట్టుకుని. అవునా, కోసేయండి అయితే. అమ్మా కోసేస్తున్నారు, లోపలికి వెళ్ళి ఎన్ని కాయలు వచ్చినాయి చూసుకుందాం. అందరూ చూడకూడదు, సరే అండి. అయితే కాయలు అయితే ఇంకా ఉన్నాయి మాట, అన్ని కొయ్యలేదు, ఇంకా ఉన్నాయి బానే. ఇంకొక 20 కాయలు దాకా ఉంటాయి అసలు ఆ చట్నీ, ఇంకొక 20 కాయలు దాకా ఉంటాయి ఆ చట్నీ. ఇంకా లెక్క పెట్టండి, లెక్క పెట్టాలా. మా వారికి లెక్క పెట్టే టాస్క్ ఇచ్చా, తొమ్మిది తర్వాత 14 ఏంటి, అదేం లెక్క మీకు, అసలు మ్యాథ్స్ వచ్చా? 20 నేను లెక్క పెడతా, లెక్క కానీ తప్పవ్వాలి. ఎంతలంతా మాకు మా చెట్లు అక్షింతలు బాగా వేస్తుంటే అండి, ఇలా ఏదో బూజులు అవి పెట్టి అంతే 20. ఇక్కడ లెక్క పెట్టారా? పెట్టా, నేను లెక్క పెడతా ఉన్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇక్కడే 12 ఉన్నాయి. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. మమ్మీ పెట్టింది 25. ఏ 25 ఉన్నాయి కనిపించిన 25 అంత లెక్క పెట్టమంటే కనిపించిన కాడికి లెక్క పెట్టేసి 25 కనిపించిన ఎలా లెక్క పెడతారు? చూసి లెక్క పెట్టాలి కదా మొత్తం. చూడు, చూస్తున్నావు కదా. మా వారు కనిపించడానికి అందరికి సైలెంట్ కనిపిస్తారు, కానీ నా మీద పంచుల మీద పంచులు వేస్తుంటారండి. ఇంకా వీడియో తీస్తున్నప్పుడు అయితే కొంచెమే వస్తాయి, వీడియో ఆపేసాక అయితే ఫుల్ వస్తాయండి. డైరెక్ట్ గా చూసారనుకో మీరు, అని ఇంకా వీడియోలో ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు కానీ డైరెక్ట్ గా చూసారనుకో. పంచలేదు, షార్ట్ వేసుకుంది. కుళ్ళు జోకులు ఇలాంటివి.
కాయలు డైరెక్ట్ గా బయట నుంచి తెస్తే దిష్టి తగిలేస్తుందని ఇలా గోడ మీద నుంచి అందుకుంటున్నా అండి, ఎవరికి కనిపించకుండా అనమాట. మీరు మాత్రమే చూడాలంతే, ఎవరికి చూపియను ఇంకా. ఓకేనా, కౌంట్ చేద్దామండి ఎన్ని కాయలు వచ్చాయో. 24 కాయలు వచ్చాయండి వాళ్ళు మనకి, అంటే 2 డజన్లు కాయలు అయితే వచ్చాయి. బాగున్నాయి కదా, సైజ్ కూడా పెద్దే వస్తే బాగుండు. పోయిన సంవత్సరం ఇంకంత సైజ్ అండి, చూస్తే ఆశ్చర్యపోతారు అనమాట. ఏం పర్లేదు, నెక్స్ట్ టైం వర్షాలు బాగా పడాలని కోరుకుందాం అందరం, పెద్ద రావడానికి సీతాఫలాలు. ఇదిగోండి 24 కాయలు వచ్చాయి. మొత్తం 24 కాయలతో మన బుట్ట ఇలా అయితే నిండింది. ఇందులో 2 ముగ్గుపోయిన కాయలన్నీ అయితే ఇప్పుడు నేను తినేస్తా. చెట్టును ముగ్గున కాయ ఒకటి దొరికిందండి, అందులో తిని చూపిస్తా. బాగా మెత్తగా ముగ్గుపోయింది, మిగిలి ముగ్గుపోయినట్టు. మీకోసం మా సీతాఫలంలో గింజలు చూడండి ఎంత చిన్నవి ఉన్నాయో. ఈ పిక్కలకి గుజ్జు ఎక్కువ అన్నమాట, గుజ్జు ఎక్కువ గింజలు చిన్నవి ఉంటాయి, భలే ఉంటుంది. మా వారు వెనకాల వీడియో తీస్తున్నారు, నాకేమన్నా పెట్టి కదండి. హార్వెస్ట్ నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.